Hi viewers, in this video we are going to discuss recessive epistasis. So previous video dominant epistasis anetundi discuss chesam. So ikka dominant epistasis ki sambandhinche em cheppamante, so epistasis ante enti cheppam. So two gene interactions anetundi indilo discuss cheyadam jarugutadi, and ee two genes kuda oka single character ni control chesetundi vay untayi. So adi mendel oka dihybrid cross ki ikkada unnatundi oka टू जीन संबंधी दी डिफरेंट मेंडल का डायहाइब्रिड क्रॉस लो टू जीन टू डिफरेंट कैरेक्टर्स कंट्रोल मन को 9:3:3:1 रेशियो डायहाइब्रिड क्रॉस लो मन एफ टू जनरेशन पंद्रह जरिए का इकड़ एपड़े एपिस्टासिस अंटे टू जीन कल सिंगल कैरेक्टर ने कंट्रोल रेशियो डिफरेंस अने मैं ऑब्जर्व चेस्तामनि चेप्पाम. सो अंदर भाग डॉमिनेंट एपिस्टासिस सो ओक लोकस वे डॉमिनेंट जीन अने इंकोक लोकस वे इंकोक जीनी सप्रेस चेस्तुंदन्न लाफ डामिनेंस अलील इंकोक अलील सप्रेस इकड़ो जीन अने इंकोक जीनी सप्रेस सप्रेस लोकस डामिनेंट जीन इंकोक लोकस वे डामिनेंट जीन सप्रेस चेयगलदनी लेदंटे आयुक्त जीन अने मन चूस विस्मयकुज स्थित अभी दाँ सप्रेस चेयगलदनी अलागे अधिक अंतर्गत स्थित अभी सप्रेस चेयगलदु. सो ओक लोकस व एमता कैपिटल ए अने फर एग्जांपल जीन अने इंकोक लोकस कैपिटल बी अने जेन्युअने डामिनेंट स्टेज अंटे होमोजोगस डामिनेंट कावच्चु हेटरोजोगस डामिनेंट कंडीशन कावच्चु लेदंटे इक रेसेसिव होमोजोगस कंडीशन कावच्चु आ जीन सप्रेस चेस्तादनि चेप्पां. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ లోకస్ వద్ద ఉన్నటువంటి ఈ జీన్ అనేటువంటిది ఇది ఎప్పుడైతే అంతర్గత స్థితిలో ఉంటుందో ఈ అంతర్గత స్థితిలో ఉన్నప్పుడు వీటిని ఇది సప్రెస్ చేయలేదు. వీటిని సప్రెస్ చేయలేనప్పుడు ఏమవుతుంది ఈ యొక్క మూడింటికి సంబంధించినటువంటి ఈ క్యారెక్టర్స్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ అవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇంకా ఫస్ట్ లోకస్ వద్ద ఈవెన్ ఇది ఇక హెటరోజైగస్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా సప్రెస్ చేయగలదు. కానీ ఎప్పుడైతే ఇది అంతర్గత స్థితిలో ఉంటుందో ఫస్ట్ జీన్ అనేటువంటిది, సో ఆ జీన్ అంతర్గత స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క సెకండ్ లోకస్ వద్ద ఉన్న జీన్ టైప్ని అది సప్రెస్ చేయలేదు. అందువల్ల సెకండ్ జీన్ యొక్క జీనో టైప్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్ప్రెస్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రూట్ కలర్ అనేటువంటి చెప్పాం. సో ఫ్రూట్ కలర్కి సంబంధించి ఎప్పుడైతే ఫస్ట్ లోకస్ వద్ద క్యాపిటల్ అంటే అది హోమోజైగస్ డామినెంట్లో కావచ్చు హెటరోజైగస్ డామినెంట్లో కావచ్చు ఉన్నప్పుడు వైట్ కలర్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాం. సో ఎందుకంటే ఇక బి అనే జెన్యు అనేది ఇక్కడ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. కలర్ని ప్రొడ్యూస్ చేసే జెన్యుని ఇక్కడ ఏ అనే జెన్యు స్టాప్ చేయడం వల్ల కలర్ ప్రొడ్యూస్ కాదు. అందువల్ల అన్నీ కూడా వైట్ ఇక ఫ్రూట్స్ స్క్వాష్ ఫ్రూట్స్ డెవలప్ అవుతాయని చెప్పాం. అదే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక బి జీన్ అనేటువంటి చూస్తే బి అనేటువంటిది ఇక హోమోజైగస్ డామినెంట్లో కావచ్చు హెటరోజైగస్ డామినెంట్లో కావచ్చు. సో ఈ రెండు కండిషన్లో కూడా మనము ఏం చెప్పామంటే ఈ రెండు కండిషన్లో కూడా ఇది ఎల్లో ఫ్రూట్ అనేటువంటిది డెవలప్ చేస్తుంది అని చెప్పాం. అదే ఇక స్మాల్ బి ఉన్న కండిషన్లో ఏం చెప్పాం, ఇది గ్రీన్ ఫ్రూట్ని ఇది డెవలప్ చేస్తుంది అని మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ ఫ్రూట్ని ఇది డెవలప్ చేస్తుంది అని చెప్పాం. సో ఎప్పుడైతే అంటే ఏ కండిషన్స్లో ఈ యొక్క మూడు కూడా ఎక్స్ప్రెస్ అవుతాయని చెప్తాం కలర్స్ అనేటువంటిది, మూడు కలర్స్ ఏ కండిషన్లో ఎక్స్ప్రెస్ అవుతాయంటే అంటే ఎప్పుడైతే ఇక ఫస్ట్ లోకస్ వద్ద కంప్లీట్గా ఇక క్యాపిటల్ ఏ జీన్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇక ఫ్రూట్స్లన్నీ కూడా వైట్ కలర్లో ఉంటాయి. సో సెకండ్ జీన్ అనేటువంటిది ఈ విధంగా హోమోజైగస్ డామినెంట్ కండిషన్లో కావచ్చు లేదా ఈ విధంగా హెటరోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉంటూ ఫస్ట్ జీన్ అనేటువంటిది ఇక హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు ఎల్లో ఫ్రూట్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ జీన్ హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లోను సెకండ్ జీన్ కూడా హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ జీన్ సెకండ్ జీన్ ఎక్స్ప్రెషన్ని స్టాప్ చేయలేదు కాబట్టి సో అప్పుడు గ్రీన్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతున్నది. సో ఎల్లో కానీ గ్రీన్ కానీ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయంటే సో ఫస్ట్ జీన్ అనేటువంటిది సో హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ అవుతాయి. ఎందుకంటే డామినెంట్ కండిషన్లో ఇది ఇక్కడ సెకండ్ జీన్ని సప్రెస్ చేస్తుంది కాబట్టి. సో ఆ విధంగా డామినెంట్ ఎపిస్టాసిస్ గురించి మనం డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఈ వీడియోలో రెసెసివ్ ఎపిస్టాసిస్ అనేటువంటిది డిస్కస్ చేస్తాం. సో రెసెసివ్ ఎపిస్టాసిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే డామినెంట్ ఎపిస్టాసిస్ అనేటువంటిది డామినెంట్ అల్లీల్ వల్ల వచ్చింది. ఇప్పుడు రెసెసివ్ ఎపిస్టాసిస్ అనేటువంటిది రెసెసివ్ అల్లీల్ వల్ల వస్తుంది, అందువల్ల దీన్ని రెసెసివ్ ఎపిస్టాసిస్ అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఇక మైస్లో ఉన్నటువంటి కోట్ కలర్స్ అనేటువంటిది, వాటికి కోట్ కలర్స్ అనేటువంటి చూస్తే మైస్లో మనం చూసే విధంగా వైట్ కలరు బ్లాక్ కలరు అండ్ అగోటిక్ కలర్ అని చెప్పి త్రీ కలర్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇక త్రీ కలర్స్ కూడా చూస్తే ఏమవుతుందంటే ఐ మీన్ ఇక కలర్ అనేటువంటిది ఇక మైస్లో టూ జీన్స్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. టూ జీన్స్
ఏం చేస్తున్నాయి ఇక మైస్ కలర్ని ఇవి కంట్రోల్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. సో వైట్ కలర్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక వైట్ కలర్ అనేటువంటిది రావడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే స్మాల్ ఏ కండిషన్లో ఇక ఎపిస్టాటిక్ జీన్ అనేటువంటిది అంటే ఇక రెసెసివ్ ఎపిస్టాటిక్ జీన్ అనేటువంటిది ఈ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే సో బి అనేటువంటి జన్యువు కలర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇంతకుముందు అక్కడ ఏ అనే జన్యువు కలర్ను ప్రొడ్యూస్ చేయకుండా బి అనే జన్యువుని స్టాప్ చేస్తుందన్నాం. ఇక్కడ కూడా అంతే ఏంటంటే ఇక్కడ బి అనే జన్యువు కలర్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇంతకుముందు ఏం చెప్పాం ఏ అనే జన్యువు అనేటువంటిది డామినెంట్ కండిషన్లో ఉంటే ఇక బి అనే జన్యువు ప్రొడ్యూస్ చేసే కలర్ని స్టాప్ చేస్తుందని చెప్పాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం ఏ అనే జన్యువు రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే బి అనే జన్యువు కలర్ని ప్రొడక్షన్ని స్టాప్ చేస్తుంది కాబట్టి దీన్ని రెసెసివ్ ఎపిస్టాసిస్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే జన్యువు అనేటువంటిది ఉంది. సో ఇక్కడ అనేటువంటి బి అనేటువంటి జన్యువు ఉందనుకుందాం. సో ఇప్పుడు ఏ అనే జన్యువు అనేటువంటిది ఇక్కడ కూడా బి అనే జన్యువుని సప్రెస్ చేస్తుంది. కానీ ఏ అనే జన్యువు ఏ స్థితిలో ఉన్నప్పుడు సప్రెస్ చేస్తుందంటే ఈ విధంగా హోమోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉన్నప్పుడు కాదు, అంటే ఈ విధంగా హెట్రోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉన్నప్పుడు కాదు. సో ఏ కండిషన్లో ఉంటే ఇది హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని స్టాప్ చేస్తుంది కాబట్టి దీన్ని రెసెసివ్ ఎపిస్టాసిస్ అని చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ బిఎన్ఏ జన్యువు కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఏ కండిషన్లో ఇది ఏ కైండ్ ఆఫ్ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇది హోమోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉన్నప్పుడు లేదా హెట్రోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క బి అనేటువంటి జీన్ అనేటువంటిది అగౌటి అనే కలర్ని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇక బి అనేటువంటి ఇక రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు సో బీబీ అనేటువంటి రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు ఇది బ్లాక్ కలర్ని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏ దశలో ఈ యొక్క కలర్స్ ఎక్స్ప్రెస్ అయితే అని చూస్తే మనము ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సో ఫస్ట్ జీన్ అనేటువంటిది విధంగా హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు సో ఇక బి అనే జన్యువు అనేది ఎక్స్ప్రెషన్ జరగదు కాబట్టి సో అప్పుడు కంప్లీట్గా వైట్ కలర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇక ఫస్ట్ జీన్ అనేటువంటిది ఈ విధంగా హోమోజైగస్ డామినెంట్ కండిషన్లో కావచ్చు లేకుంటే ఈ విధంగా హెట్రోజైగస్ డామినెంట్ కండిషన్లో అంటే ఇక సెకండ్ కండిషన్లో ఏ రెండు కండిషన్లో ఉన్నప్పుడైనా సరే సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ బి అనేటువంటి జన్యువు ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ జీన్ అనేటువంటిది ఈ విధంగా హోమోజైగస్ డామినెంట్లో కావచ్చు లేదా ఈ విధంగా హెట్రోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క బి అనే జన్యువు హోమోజైగస్ డామినెంట్ అయితే లేకుంటే హెట్రోజైగస్ డామినెంట్ అయితే అగోటి కలర్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ జీన్ అనేటువంటిది ఈ కండిషన్లో ఉంటూ అండ్ సెకండ్ జీన్ అనేటువంటిది ఈ విధంగా చెప్పినట్టు విధంగా థర్డ్ కండిషన్లో రెసెసివ్ కండిషన్లో ఉంటే అప్పుడు మనకు ఇక్కడ బ్లాక్ కలర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు రెసెసివ్ ఎపిస్టాసిస్కి సంబంధించి ఏ విధంగా ఇక 9:3:1 రేషియో చేంజ్ అవుతుంది చూద్దాం. సో ఇప్పుడే చెప్పాము ఇక్కడ 2 జీన్స్ అనేటువంటివి ఉంటున్నాయి, ఏ బి అనేటువంటి ఇక జీన్స్ అనేటువంటి రెండు ఉంటున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో మనకు ఇక్కడ ఈ ఏ అనేటువంటి ఇక జీన్ అనేటువంటిది ఎప్పుడైతే ఇది రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది సో ఇక్కడ బి అనే జీన్ని ఎక్స్ప్రెషన్ స్టాప్ చేస్తుంది. సో బి అనే జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ స్టాప్ అవుతుంది కాబట్టి బి అనే జీన్ నుంచి కలర్ ప్రొడ్యూస్ అవుతుంటుంది కాబట్టి సో మనకేమవుతుంది ఇక్కడ వైట్ కలర్ రావడం జరుగుతుంది బి అనే జీన్ ఎక్స్ప్రెషన్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు ఇక పేరెంట్స్ అనేటువంటి చూద్దాం. సో పేరెంట్స్ ఇక్కడ మనము అగౌటి రకము అండ్ ఆల్బినో రకం తీసుకుంటున్నాం, అంటే కంప్లీట్గా ఒకటి కంప్లీట్గా ఏమవుతుందంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక ఫిమేల్ అనేటువంటి చూస్తే ఆల్బినో రకము, మేల్ అనేటువంటి చూస్తే అగౌటి రకం, అంటే ఒకటి కలర్ ఉన్నటువంటిది. సో ఇప్పుడు వీటి మధ్య క్రాస్ చేసినప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ స్మాల్ ఏ అనేటువంటి జీన్ అనేటువంటిది అంటే ఇక్కడ రెసెసివ్ కండిషన్లో ఉండడం వల్ల ఏమవుతున్నది సో కంప్లీట్గా బి అనే జీన్ ఎక్స్ప్రెషన్ స్టాప్ చేస్తుంది. సో సాధారణంగా మనకు చూసినట్టయితే స్మాల్ బి ఉన్నప్పుడు బ్లాక్ కలర్ రావాలి, కానీ బ్లాక్ కలర్ రాకుండా ఇక్కడ స్మాల్ ఏ అనేటువంటి జీన్ అంటే ఇక హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉండడం వల్ల ఇది బి అనే జీన్ని స్టాప్ చేయడం వల్ల ఏమవుతుంది ఇది ఆల్బినో రకం అంటే వైట్ కలర్ అనేటువంటిది వీటిలో డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు మైస్ కూడా చూడొచ్చు. సో ఈ విధంగా బ్లాక్ కలరు, వైట్ కలరు అండ్ అగౌటి కలర్ అనేటువంటిది. సో వైట్ కలర్ అంటే ఆల్బినో టైప్ అనేటువంటిది, స్మాల్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్పాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ స్మాల్ ఏ లేదు కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది బి అనే జీన్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. సో బి అనేటువంటిది ఏ స్థితిలో ఉంది, క్యాపిటల్ బి కండిషన్లో ఉంది. క్యాపిటల్ బి కానీ క్యాపిటల్ బి స్మాల్ బి కానీ ఈ కండిషన్లో ఇది అగౌటి రకం అనేటువంటిది డెవలప్ చేస్తుంది. అదే స్మాల్ బి ఉంటే బ్లాక్ కలర్ డెవలప్ చేస్తుందని చెప్పాం. సో ఇక్కడ ఏమవుతున్నది ఒక అగౌటి రకానికి అండ్ ఇంకొక ఆల్బినో రకానికి క్రాస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వచ్చినటువంటి ఒక
F1 హైబ్రిడ్ అనేటువంటి చూస్తే మనకు అగౌటి రకం అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఎందుకు అగౌటిలో మనకి F1 హైబ్రిడ్లోకి అగౌటి రకం అనేటువంటిది డెవలప్ అవుతుంది అనేటువంటిది కానీ పరిశీలించినట్లయితే, సో ఇక F1 రకంలో కానీ చూసినట్టయితే మనకి ఇక రెసెసివ్ జీన్ అనేటువంటిది మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే F1 హైబ్రిడ్లో, సో ఇక ఏ అనేటువంటి రెసెసివ్ జీన్ అనేటువంటిది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది హెటరోజైగస్ కండిషన్లో ఉంది. అందువల్ల కంపల్సరీగా ఏమవుతుంది, ఇది బిఎన్ఏ జీన్ ఎక్స్ప్రెషన్ని స్టాప్ చేయలేదు. బిఎన్ఏ జీన్ ఎక్స్ప్రెషన్ని స్టాప్ చేయలేకపోవడం వల్ల సో ఇక్కడ ఏమవుతుంది, క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి అంటే ఏమవుతుంది, అగౌటి రకం అనేటువంటిది డెవలప్ అవుతుందన్న. సో ఆ విధంగా ఒక అగౌటికి ఒక ఆల్బినోకి క్రాస్ చేసినప్పుడు ఒక అగౌటి అనేటువంటిది టైప్ రావడం జరుగుతుంది. తర్వాత ఇక ఎఫ్ వన్ జనరేషన్ యొక్క అగౌటిస్ మధ్య మళ్ళీ ఇన్బ్రీడింగ్ చేసినట్టయితే సో మనకు వచ్చేటువంటి ఇక ఎఫ్ టూ జనరేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూద్దాం. సో ఇక ఎఫ్ టూలో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఎక్కడైతే మనకు స్మాల్ బి సారీ స్మాల్ ఏ స్మాల్ అనేటువంటిది ఉందో అక్కడంతా కూడా వైట్ కలర్ అనేటువంటిది డెవలప్ అవడం అనేటువంటిది జరుగుతుంది, అంటే ఆల్బినో రకం అనేటువంటి డెవలప్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్మాల్ ఏ స్మాల్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ బిఎన్ఏ జీన్ ఎక్స్ప్రెషన్ స్టాప్ అవుతుంది. ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ ఉంది బిఎన్ఏ జీన్ ఎక్స్ప్రెషన్ స్టాప్ అవుతుంది. ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ ఉంది బిఎన్ఏ జీన్ ఎక్స్ప్రెషన్ స్టాప్ అవుతుంది. ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ ఉంది బిఎన్ఏ జీన్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ స్టాప్ అవుతుంది. ఆ విధంగా నాలుగు ఒక వైట్ కలర్ రకాలు లేదా మనకు ఆల్బినో టైప్స్ అనేటువంటి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ బ్లాక్, బ్లాక్ రావాలంటే ఏమవ్వాలి మనకు తెలుసు. ఇక్కడ బ్లాక్ రావాలంటే స్మాల్ బి అనేటువంటిది ఉండాలి. అలాగే ఇక్కడ ఏ అనేటువంటిది క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కానీ లేదా క్యాపిటల్ ఏగా ఉండాలి, అది కూడా చూద్దాం. సో ఎక్కడైతే స్మాల్ బి అనేటువంటిది ఇక్కడ బ్లాక్ కలర్ అనేటువంటిది ఎక్కడ డెవలప్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్మాల్ బి బ్లాక్ కలర్ డెవలప్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు స్మాల్ బి బ్లాక్ కలర్ డెవలప్ అవుతున్నది, స్మాల్ బి బ్లాక్ కలర్ డెవలప్ అవుతున్నది. సో అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఎన్ని స్మాల్ బి ఇక్కడ టైప్స్ అనేటువంటిది ఉన్నాయో చూస్తే వీటి చూస్తే త్రీ ఉన్నాయి, అంటే సో త్రీ బ్లాక్ వెరైటీస్ అనేటువంటిది డెవలప్ అవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ నైన్ కానీ చూసినట్టయితే మీరు రిమైనింగ్ నైన్లో కూడా మీరు ఇక బీబీ అనేటువంటి జీన్ అనేటువంటి చూస్తే హోమోజైగస్ డామినెంట్లో కావచ్చు లేదంటే హెటెరోజైగస్ డామినెంట్ కండిషన్లో కావచ్చు ఉంది, కానీ ఎక్కడ కూడా హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో లేదు కాబట్టి సో మనం చెప్పినట్టు సో హోమోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉన్నా లేదంటే హెటెరోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉన్నా కానీ సో ఇదేమవుతుంది మనకు అగౌటి రకం అనేటువంటిది ఇక్కడ డెవలప్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే సో ఏ అనేటువంటి జీన్ అనేటువంటిది ఎప్పుడు ఇక్కడ బిఎన్ఏ జీన్ని సప్రెస్ చేస్తున్నది, ఏ అనే జీన్ అనేటువంటిది రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ బిఎన్ఏ జీన్ని సప్రెస్ చేయడం జరుగుతున్నది. అదే మనం డామినెంట్లో కానీ చూస్తే ఏ అనే జీన్ అనేటువంటిది ఎప్పుడు సప్రెస్ చేస్తుందంటే ఇది ఏ అనే జీన్ అనేటువంటిది డామినెంట్ కండిషన్లో అంటే ఏదైనా హోమోజైగస్ డామినెంట్ కావచ్చు లేదంటే హెటెరోజైగస్ డామినెంట్ కండిషన్లో కావచ్చు అప్పుడు బిఎన్ఏ జీన్ని సప్రెస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది రెండింటికి ఉన్నటువంటి ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మైస్లో ఒక కోట్ కలర్లో మనం ఇక రేషియోస్ అనేటువంటిది అబ్జర్వ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.